హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో పీర్ల పండుగ వీడియోస్లలో లాస్ట్ వీడియో అనమాట, అంటే లాస్ట్ పార్ట్ అనమాట. అంటే ఇంకా ఈ లాస్ట్ వీడియోలో వచ్చేసి పీర్లంతా బావికి వెళ్ళడము. మేమైతే ఇక్కడ అంటే నార్మల్గా ఒక చిన్న పని ఉండి బయటైతే వెళ్ళినాము. వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చే దారిలో పీర్లు ఇంకా బావికి వెళ్తూ ఉండగా చిన్న వీడియో అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకా మా చెల్లెలు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండింది. మా చెల్లెల్ని పీర్ల దగ్గరికి పంపించేసి మేము రెడీ అయిపోయి ఇక్కడ దాకా అయితే వచ్చామన్నమాట. ఇంకా పీర్లన్నీ మేము వచ్చే లోపల ఇక్కడ దాకా వచ్చాయి. అంటే కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఆగుకుంటూ వస్తూ ఉంటారు కదా, అలా ఇక్కడ దాకా మేమైతే కరెక్ట్గా వచ్చామన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా అంతే, కరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇంకా నేను ఇక్కడ నుంచి వీడియో అయితే కంటిన్యూ చేశాను అనమాట. అలా ఈ ఇయర్ కూడా ఇక్కడ నుంచే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మా చెల్లెళ్ళు, మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ కలిసి అది ఇదని మాట్లాడుకుంటున్నారు, కొంచెం హ్యాపీగా వెళ్తున్నారు అనమాట. ఎంజాయ్ చేసుకుంటూ పిల్లల దగ్గర అంటుండు బొక్కే నెమ్మోతా, వాళ్ళ నాయనకి ఇస్తామన్నారంట. ఇక్కడ ఇంకా వాళ్ళ నాన్నకి స్వామిని ఎత్తుతామని చెప్పారు కాబట్టి మా చెల్లెల్ని పిల్లల దగ్గర ఉండమన్నాను. వీళ్ళైతే అన్నా చెల్లెలు అన్నమాట, అవ్వ అబ్బా. ఇలా చాలా మంది అడిగారనమాట వీడియో తీస్తుంటే ఛానల్ నేమ్ చెప్పమ్మా అని అనేసి. అలా ఇక్కడ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటే చెప్పాను. ఇంకా మా హస్బెండ్ ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. దర్శన ఇక్కడ ఏంటంటే నేను ఎవరో ఎత్తుకున్నారు అనుకున్నాను, కానీ మా తమ్ముడు అనమాట, చిన్నాన్న కొడుకు వాడా అని అనేసి అన్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు కూడా దేవుణ్ణి మోస్తూ ఉన్నారంటే గ్రేటే కదా అని చెప్పేసి అవునా అని అన్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే మారుస్తూ ఉన్నారనమాట. దర్శన్ అయితే స్వామిని వదిలి పెట్టి మార్చడానికి కూడా ఇవ్వలేదన్నమాట, గట్టిగా పట్టేసుకున్నాడు. ఒక చిన్న ఆశ మా ఆయనతో కూడా దేవుడిని ఎత్తిపించాలా అని చెప్పేసి, అందుకని మా నాన్న అడిగాను. అక్కడ నాన్న చిన్నాన్న వాళ్ళకి చెప్తే సరే ఎత్తిస్తాము రమ్మని చెప్పు అన్నారనమాట. అంటే నార్మల్గా అయితే ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలా ఎత్తుకోవాలని చెప్పి మనం ఫోర్స్ చేయకుండా అనమాట. అలా మా హస్బెండ్ని నేను అడిగాను అంతే సరే ఎత్తుకుంటాను అని అనేసి అన్నారనమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే అక్కడ చూస్తున్నారా, అలా ముందుకు వెనక్కి అలా ఊగుతూ ఉంటే ఎందుకు అలా ఊగుతూ ఉన్నాడు అనుకున్నాను. మళ్ళీ స్వామిని ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ ఏమో ఎత్తుకున్నారంటే ఎక్కువ లేదు, చాలండి. అదొక ఫీలింగ్ అనమాట మాకి, హ్యాపీ అంతే. స్వామిని ఎత్తుకున్నాడా అంతే, అదొక హ్యాపీనెస్. అలా ఇంకా తను ఎత్తుకున్నారు. ఎందుకు అలా ఊగుతున్నావు అని చెప్పి నేను మళ్ళీ అడిగితే, లేదు అందరూ ఊగుతున్నారు కదా ఎత్తుకొని అందువల్లే నేను ఊగలేమో అని చెప్పేసి ఊగాను అని అన్నారు. నాకు నవ్వు వచ్చింది తను చెప్పినప్పుడు. ఇలా అందరూ బావికి వెళ్ళేటప్పుడైతే ప్రతి ఒక్కరూ స్వామిని అయితే ఎత్తుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడైతే మా హస్బెండ్ తర్వాత చిన్న పిల్లలు అంటే ఇంకా కొంచెం పెద్దగా పెరిగింటారు కదా చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలు, మా చిన్నాన్న కొడుకులంతా వీళ్ళు ఒకడు 8th క్లాస్, ఒకడు 7th క్లాస్ అలా ఉంటారు కదా, వాళ్ళకి ఎత్తుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళకు కూడా ట్రై చేపిస్తే, ఇంతకుముందు మీరు చూసారు కదా దర్శన్ అయితే ఎత్తుకున్నాడు, ఇప్పుడు మా చిన్నాన్న కొడుకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా రెడ్ షర్ట్ గెరెల్ షర్ట్ వేసుకున్నారు టీషర్ట్ ఆయన కొడుకు అనమాట ఇప్పుడు ఎత్తుకొనింది. పిల్లలు స్వామిని ఎత్తుకోవడమే
గ్రేట్ అంటే ఇంకా మా చిన్నాన్న కొడుకు మోకాళ్ళ పైన ఒకడు కూర్చొని చేయడము, ఇంకొకడు గట్టిగా పట్టుకొని పైకి అసలు సాధ్యం కాదండి, చాలా గ్రేట్ ఉంటుంది. అలాంటిది స్వామిని పట్టుకునే గడ్డం అంటే చాలా గ్రేట్ అనమాట. స్వామి ఉంటేనే అలా ఉంటుంది. అలా పిల్లలు ఎక్కువడం మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ మా దగ్గర మేము నాన్న అందరం డిస్కషన్ ఏం జరుగుతుందంటే, నేను వీడియోనే ఆన్ చేయలేదు, మా హస్బెండ్ ఎత్తుకునింది, నేను వీడియోనే తీయలేదు అని అనేసి నేను అన్నాను. మా నాయన మళ్ళీ ఎట్లా అని అన్నారనమాట, ఏం కాదులేనన్న, స్వామిని ఎత్తుకున్నాడు అంతే చాలు, వీడియో ఉంటే ఏమవుతుందిలే, వీడియో లేకపోతే పర్లేదు అనేసి అన్నాను. కానీ వీడియో అయితే ఆన్లోనే ఉండింది, కానీ ఒకే వీడియో కాబట్టి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. కట్ చేసి వీడియో తీసానేమో, బట్ కట్ చేసినప్పుడు నేను వీడియో ఆన్ చేయలేదేమో అనుకున్నాను. ఇలా ఒకరి తర్వాత ఒకరు బావికి వెళ్ళేటప్పుడు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరికి స్వామిని అయితే ఎత్తుకోవడానికి ఛాన్స్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంక ఇదే లాస్ట్ కదా. అలా నానైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎవరైనా కనిపించినప్పుడు అదిగో వాళ్ళందరినీ తీ అని చెప్పి చెప్తా ఉంటాడనమాట. ఎందుకంటే మా కూతురు యూట్యూబ్లో పెట్టుకుంటుందంట గుర్తుగా ఉండడానికి అని అనేసి చెప్తుంటే సరే సరే అని చెప్పి అందరూ సపోర్ట్ చేయడం చాలా నచ్చింది ఈ ఇయర్. ఏమ్మా అరుణు కూడా మోకాల మీద కూర్చోవాలంటాడు, నువ్వు చూడలేదా? అయ్యో కృష్ణ, వాడు మోసినాడు, మోకాళ్ళ మీద కూర్చున్నాడు. మన పేరే అమ్మకి ఎంత ఆనందం చూస్తున్నారా. ఇంతకుముందు చెప్పాను కదా మా తమ్ముడు మోకాళ్ళ పైన కూర్చున్నాడు అని అనేసి, వాళ్ళమ్మ చూడలేదు నేను అన్నాను అంటే ఎంత హ్యాపీనెస్ చూడండి. ఏమైంది బెల్లంలే? ఏం కాదు కానీ బెల్లం పోయిసిరింటే తగిలిందంట దానికి ఏడుస్తున్నాడు వాడు. వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉందండి, ఇలాగే పార్ట్స్ అని చెప్పి డివైడ్ చేసుకుంటూ ఉంటే ఎవరికైనా విసుగు వస్తుంది. దానివల్ల ఒకే పార్ట్ని ఇంకా ఎక్కడా కూడా అంటే కట్ చేయాలనిపించలేదు, బట్ దాన్నే అలాగే పెట్టాను. కొంచెం లెంత్ అయినా పర్వాలేదు, వీడియో అయితే చూడండి కంటిన్యూగా లాస్ట్ వరకు, మీకైతే చాలా నచ్చుతుంది. ఇక్కడ పెదనాన్న స్వామిని అయితే ఎత్తుకున్నారు. నాన్న పెదనాన్న వాళ్ళు అందరూ ఏంటంటే, ఇంకా మా వయసు అయిపోయింది నాన్న, మేము ఎత్తుకునే ఏజ్ అయిపోయింది, ఇంకా మీరు పిల్లలు అని చెప్పి వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. ఇలా బావికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన్ని ఎత్తుకోవడంలో ఆనందం అనేది పొందుతారు వాళ్ళు.
మేము ఒక పక్క మా ఎంజాయ్మెంట్ ఒకటి, ఒక సైడ్ అయితే పిల్లల ఎంజాయ్మెంట్ ఇంకా చెప్పనక్కర్లేదు. చాలా అంటే చాలా అరుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకైతే నెక్స్ట్ రోజుకి గొంతు అయితే సరిగా అంటే మాట్లాడడానికి గొంతు రాసుకొని పోయింది అంటారు కదా, అలా ఉండిందనమాట. పిల్లలకే కాదు మాకు కూడా అలాగే ఉండింది. ఎందుకంటే ఇప్పుడు ఈ బావికి వెళ్ళేటప్పుడు మా అరుపులు ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అలా అరవడంలో అందరి గొంతులు పోయాయి. ఊరు ఊరే కదిలి వస్తూ ఉంది చూడండి, ఎంతమంది ఉన్నారో మీరే చూస్తున్నారు కదా. అలా ఈ బీర్లు బావికి వెళ్ళేటప్పుడు మాత్రము ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఇంకా ఇలా నెక్స్ట్ వినాయక చవితికి కూడా ఉంటుంది, కానీ అది ఏరియాస్ ఏరియాస్ పరంగా ఉంటారు. బట్ ఇక్కడ చూస్తున్నారా, ఒక అంటే ఈ ఒక్క పండగకి మాత్రమే ఊరు మొత్తం ఇలా కలుస్తారు. మా ఊర్లో పీర్ల పండగ అయితే ఇలా జరుపుకుంటామండి. ఎంతో ఆనందంగా ఎంతో హ్యాపీగా అయితే పీర్ల పండగ అయితే జరిగిపోతుందన్నమాట. ఇంకా పీర్లు బావికి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఆనందంతో అంతే బాధతో పీర్లను అయితే బావికి పంపించడం అయితే జరుగుతుంది. అక్కడక్కడ మార్చుకుంటూనే ఉన్నాం చూస్తున్నారా, ఏంటంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ రావాలన్నమాట. అలా ప్రతి ఒక్కరూ ఎత్తుకోవడానికైతే ట్రై చేస్తారు. ఇక్కడ మా పిన్ని కొడుకు దీపు అన్నమాట, వాడు ఎత్తుకుంటూ ఉన్నాడు. నేను వీడియో తీసుకుంటూ ముందు వెళ్ళిపోయాను. మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, మా చెల్లెళ్ళంతా నానెత్తుకున్నాడు రా అని అనేసి. నేను వచ్చేసి ఇలా కెమెరా ఊగకూడదు అని చెప్పేసి చాలా ముందుకు వెళ్ళేసి అక్కడ నుంచి ఆగి వీడియో తీద్దాం అనుకుంటే ఫాస్ట్గా వీళ్ళు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి నేను నడుచుకుంటూ నడుచుకుంటూ వీడియో తీయడము, ఆ కెమెరా ఊగడము, ఆగడం అయితే అస్సలు ఆగలేదన్నమాట. Thank you.
హాయ్ చెప్పండి. ఇలా వీడియో తీస్తుంటే ఎవరైనా వచ్చి నేను కూడా మీ సబ్స్క్రైబర్నే అని అంటే ఎంత హ్యాపీ ఉంటుందో కదా. అలా ఇక్కడ వీళ్ళు కూడా నేను కూడా మీ సబ్స్క్రైబర్ని అక్క అని చెప్తూ ఉంటే నా హ్యాపీనెస్ చెప్పడానికే కాలేదండి. అసలు అంటే చెప్తాడు కరెక్ట్గా నాన్న ఎప్పుడు అంతే. పెదనాయన కూడా అట్లే కదా ఇక్కడ. నేనేం చెప్తున్నానంటే నాన్న ఎప్పుడు ఎత్తుకున్నా కూడా నాన్న స్వామికైతే ఒళ్ళులోకి అయితే రారనమాట. కానీ నాన్నకి అన్నీ తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే అడుగు వేయకుండా ఉండనివ్వడము. మా నాన్న ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నన్ను ముందుకు అడుగు వేయనీయడం లేదు, నేను ఎలా నడిచేది అనేసి చెప్తున్నారనమాట. అలా మా నాన్న చెప్పేస్తారు. అంటే మన లాగే అన్నీ గుర్తుంటాయి కానీ మా నాన్న బయటకైతే చెప్తూ ఉంటాడనమాట. మా నాన్న అంటవా నిలువు ఇక్కడ నుంచి ఫోటోలు అయితే స్టార్ట్ అవుతాయి. ఏ ఇయర్ ఫోటో అయితే అసలు తీసుకోలేదు. లాస్ట్ ఇయర్ కూడా ఫొటోస్ మరీ అంతగా తీసుకోలేదు. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరము మిస్ కాకుండా లాస్ట్లో ఫొటోస్ అయితే తీసుకున్నాము. పవిత్ర ఇక్కడ మళ్ళీ ఫొటోస్ కోసం అనమాట. నేను లేనని చెప్పి మా చెల్లెలు నువ్వు రాలేదే అని అనేసి మళ్ళీ అక్కడున్న వాళ్ళకి చెప్తుంది ఒక ఫోటో తీయండి అని. ఇంకా నేను అక్కడున్న బైక్ కెమెరా ఇచ్చేసి నేనైతే వెళ్ళాను అనమాట ఫోటో తీసుకోవడానికి.
దానిలోనే ఉంది, ఫోటో తీసాం అట్లా ఫోటో వీడియో ఆప్ కొంచెం పై కనుమా కొంచెం పేరు మొత్తం ఇట్లా తిప్పు పేరు మొత్తం నో నరేష్ ఫోటో కాదు వీడియో తీసినాడు ఇప్పుడు ఫోటో కానీ తీసుకోండి అదే ఫోటో క్లిక్ తీసిన ఇది మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి, అంటే ఊరికి ఎంట్రెన్స్లోనే ఉంటుంది. మళ్ళీ ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది మా ఊరి బడి. ఇక్కడ కూడా ఒక కార్నర్ అంటే కాసేపల అనేసి మళ్ళీ బావి దగ్గరికి అయితే ఇంకా దగ్గర దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడ అందరూ ఫోటోలు తీసుకున్నాం కదా, అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు లేరనమాట. పెద్దమ్మ ఫోటో అంటే ఇదో ఇట్లే తీ అని అంట. ఈ ఇయర్ ఎవ్వరూ మిస్ అవ్వలేదబ్బా, అందరూ హ్యాపీగా ఫొటోస్ తీసుకున్నాము. ప్రతి ఒక్కరూ స్వామిని ఎత్తుకున్నారు. ఎవ్వరు మిస్ అవ్వకుండా మాత్రము చాలా హ్యాపీగా జరిగిందన్నమాట ఈ ఇయర్ ఫెస్టివల్ అయితే.
ప్రతి ఒక్కరు ఇక్కడ ఇంకా అక్కడ మిస్ అయిన వాళ్ళు ఫొటోస్ తీసుకోకుండా ఇక్కడ తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఇంకిక్కడ నుంచి జస్ట్ ఇంకా కొంత దూరమే పీర్లు ఇంకా సలాం అందుకునేసి బావికి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. అందువల్ల ఇంకా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ ఇక్కడే ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. అసలు ఏం మరిగెత్తింది, అప్పుడు మరిగెత్తింది వీడియో. నేను ఇక్కడ వన్స్ మోర్ అని వెనక్కి వెనక్కి వెళ్తుంటే అన్న వాళ్ళు అందరూ గట్టిగా అరుస్తున్నారు, కారు కారు వస్తుంది జాగ్రత్త అని. ఇక్కడ అన్న నిజంగానే పరిగెత్తారు అనుకున్నాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది స్వామి వచ్చినాడు అని చెప్పేసి. మబ్బులు అయితే ఫుల్ కమ్మేసాయి అనమాట, వర్షం పడుతుందేమో అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వర్షం పడింది, అప్పటికి చినుకుల్లో పడినాయి అనుకుంటాను. ఈ ఇయర్ అయితే వర్షం అయితే పడలేదు. వీడియో ఎండింగ్లో అయితే ఫొటోస్ అయితే పెట్టానమాట, అంటే మేము తీసుకున్నాం కదా ఆ ఫొటోస్ అయితే వీడియో ఎండింగ్లో పెట్టాను, అవి కూడా చూడండి. అంటే నేను అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట వీడియో ఆన్లో ఉందా లేదా అని అనేసి. కానీ ఈ ఇయర్ అయితే వీడియో మాత్రం ఆన్లో పెట్టేసి అట్లే వదిలేస్తూ ఉన్నాను. లాస్ట్ ఇయర్ కొంచెం భయపడ్డాను, ఎందుకంటే స్టోరేజ్ ఏదైనా ఫుల్ వచ్చేస్తుందేమో, మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏదైనా తీసుకునేదానికి ఇబ్బంది అవుతుందేమో అని. బట్ ఈ ఇయర్ అంటే మా హస్బెండ్ చాలా హెల్ప్ అయ్యాడనమాట ఈ వీడియోస్ తీయడంలో, అందుకని తను స్టోరేజ్ ఏం ఫుల్ అవ్వదు, డోంట్ వరీ, అసలు అంటే వీడియో ఆన్ చేసుకొని పెడుతూనే ఉండు అని అనేసి అన్నారనమాట. అలా ఈ ఇయర్ అయితే వీడియో ప్రతిదీ ఆన్లోనే ఉండింది. ఇంకా నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మా చిన్నోడి బర్త్డే అయితే జరిగిందనమాట, ఊర్లోనే బర్త్డే జరిపాము, ఆ వీడియో నెక్స్ట్లో అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ పీర్ల పండుగ సిరీస్ ఇంతటితో అయితే ఎండ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మా చిన్నాన్న కెమెరా తీసుకున్నాడు, అందరూ హాయ్ చెప్పండి, ఎవ్వరు ఏం చెప్పలేదు, ఏమే ఎవరు అప్డేట్ లో లేరు అని అడుగుతున్నాడు అనమాట మా చిన్న ఆయన. ఇలా ఇంకా వెనకాల కూడా పీర్లంతా వస్తూ ఉన్నాయి కదా, అన్ని పీర్లు వచ్చిన తర్వాత ఇంకా సలాం అందుకునేసి ఇంకా బావి దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి ఇంకా అన్ని అంటే స్వామివి ఉంటాయి కదా గొడుగులు అన్నిటితో సహా విప్పేసి ఓన్లీ పీరు మాత్రము పెట్టెలో పెట్టుకొని ముజావర్లు అంటే బాధాకరమైన పాట పాడుకుంటూ మళ్ళీ పీర్ల సావిడి దగ్గరికి అయితే తీసుకొని వచ్చి అందరూ అంటే ఎవరికైతే పీరు ఉంటుందో వాళ్ళు సలాం అంటే సారీ అండి, ఎవరికైతే పీరు ఉంటుందో వాళ్ళు ఇంకా పీర్లు బావికి వెళ్ళేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రసాదం తీసుకొని సదింపులు చేసుకున్న తర్వాత ఇంకా పీర్ల పెట్టెను కూడా పైన కట్టేస్తారనమాట. ఇంతటితో పీర్ల పండుగ అనేది అయిపోతుంది. ఆ
నైట్ అంతా స్వామికి బాగా డప్పు కొట్టారనమాట. అందువల్ల ఒక ఫోటో తీ అని అనేసి అడిగారు. మా స్వామి అని చెప్పి గట్టిగా హగ్ చేసుకుంటూ ఉన్నారనమాట ఆయన. నాన్న వల్ల కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఫైనలీ సలాం అందుకునే టైం అయితే వచ్చేసింది. అంతే అండి పీర్ల పండుగ ఇంతటితో ఎండ్ అయిపోయింది. ఇంకా సలాం అందుకునేసినాయి. పీర్లు అన్నీ కలిసి బావికైతే వెళ్తూ ఉన్నాయన్నమాట. ఎంత చీకటి అయిపోయిందో చూడండి. నేను వీడియో తీసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత వెళ్తురు ఉండింది, ఇప్పుడు ఎంత చీకటి అయిపోయింది. పీర్లు బావికి వెళ్ళే టైం అలా ఉంటుందన్నమాట. ఇంకా ముజావర్లు పీర్లని పెట్టెలో పెట్టుకొని పీర్ల సావిడి దగ్గరికి అయితే పాట పాడుకుంటూ, అంటే బాధాకరమైన పాట పాడుకుంటూ తీసుకొని వస్తారనమాట. అది ఏదో సాంగ్, బట్ చిన్నప్పుడు పాడుతూ ఉండినాము, అంతగా ఐడియా లేదు. ఇంకిక్కడ స్వామికి అన్నీ తీసేస్తూ ఉన్నారనమాట పూలమాలలు అన్నీ. ఇంకిక్కడ మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. మా చెల్లెలు అయితే నేను ఇలా వీడియో తీస్తూ ఉంటే ఇంకా చాలే, అంటే కింద పడతావు, వెనకాల నుంచి ఎందుకు తీస్తావు, ఇంటికి వెళ్ళు అని అనేసి అన్నిందనమాట మా పెద్ద చెల్లెలు. ఇంకిక్కడ చెప్పాను కదా సదివింపులకైతే ఇంకిక్కడ తీసుకెళ్తున్నారు మా చెల్లెలు. వీళ్ళైతే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు అసలు ఇంటికి రాగానే అన్నీ తీసుకెళ్తూ ఉన్నారు. నాన్న అక్కడ నుంచి వస్తున్నారు కదా, ఏమన్నారో చూడండి మీరే. విన్నారా? ఇంకా అప్పుడే వాళ్ళు ఇంకా పీర్లను కూడా తీసుకొని రాలేదు పీర్ల సావిడి దగ్గరికి, మీరు అప్పుడే పోతున్నారా అని చెప్పేసి అంటే మా చెల్లెలు అంటుంది మా పెద్ద చెల్లెలే చెప్పింది అని అనేసి అంటే అప్పుడే వద్దు, ఇంకా కొంతసేపు ఆగి వెళ్ళండి, మీరు ముందే ఉంటారా ఏమన్నా వాళ్ళకంటే ముందు అనేసి నాన్నంటే ఇక్కడ కూర్చునేసారనమాట వాళ్ళు. లాస్ట్లో ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను అన్నాను కదా, ఇవే అండి ఫొటోస్. ఫొటోస్ని అయితే చూసి అవి కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా ఇదే అండి వీడియో, ఇదే లాస్ట్ వీడియో. ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి. ఇంకా నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి. ఇంకా నా నెక్స్ట్ వీడియో వచ్చేసి చిన్నోడి బర్త్డే వ్లాగ్ అనమాట. ఆ వీడియోనైతే మిస్ అవ్వకుండా అయితే వీడియోస్ని కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా కంటిన్యూస్గా వీడియోస్ చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.